హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లోని ఒక పాస్ఫోటో సైజు ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? అదే మనకి ఫోటోషాప్లో అయితే 8 పాస్ఫోటోలు రావాలంటే మనకి అక్కడ డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి మనకి ఇక్కడ వెడ్త్ వచ్చేసి 6 ఉండాలి, ఇంచెస్ ఉండాలి, హైట్ వచ్చేసి 4 ఉండాలి, ఇంచెస్ ఉండాలి. ఓకే, ఇలా ఉంటే మనకి ఫోటోషాప్లో 8 పాస్ఫోటోస్ అనేవి రావడం జరిగింది. అయ్యే 8 పాస్ఫోటోస్ మనకి ఎంఎస్ వర్డ్లో రావాలంటే మనకి ఎంఎస్ వర్డ్లో కూడా డాక్యుమెంట్ సైజ్ అనేది మనం మార్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని ఎలా మార్చాలో చూద్దాం. ఓకేనా? ముందుగా మనం పేజ్ లోట్లోకి వెళ్ళేసి మనకి ఎప్పుడు డాక్యుమెంట్ సైజ్ అనేది ఎంత ఉంటుంది, మనకి ఇక్కడ సైజ్ ఉంది కదా. ఓకేనా? A4 కావాలంటే A4, A3 అంటే A3 అని ఎన్ ఉంటే మనకి ఇక్కడ సెంటీమీటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది చూసారా, ఇక్కడ సెంటీమీటర్స్ ఉన్నాయి కదా. సెంటీమీటర్స్ కాకుండా మనం ఇంచెస్లోకి మార్చుకోవాలనుకుంటే ముందుగా మనం ఏం చేయాలంటే, ఓకే, ఆఫీస్ బటన్లోకి వెళ్ళేసి వర్డ్ ఆప్షన్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అడ్వాన్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి మనకి ఇలా కిందకి అనండి, డిస్ప్లే అని ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డిస్ప్లే అని ఉంది కదా. ఈ డిస్ప్లే అన్న దగ్గర మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మెజర్మెంట్స్ ఉన్నది కదా, ఈ మెజర్మెంట్స్ అన్న దగ్గర ఇక్కడ సెంటీమీటర్స్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. మనం ఇక్కడ ఇన్సర్ట్ అని పెట్టుకోండి. ఓకేనా? ఇలా ఇన్సర్ట్ అని పెట్టుకొని ఇక్కడ ఓకే చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం సైజులకు వచ్చామనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ అనేది మనకి ఇక్కడ నేమ్స్ కనిపించట్లేదు, కానీ మనకి ఇక్కడ డబుల్ కొటేషన్ అనేది వచ్చిందా మీకు చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఇందాక సెంటీమీటర్స్ కనిపించింది కదా, అలా కనిపించదు. మనం ఇన్సర్ట్స్లోకి మార్చుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ డబుల్ కొటేషన్ అనేది రావడం జరిగింది. ఓకేనా? ఈ డబుల్ కొటేషన్ అనేది మనకు వచ్చింది అంటే అక్కడ మనం ఇంచెస్లోకి మారింది అన్నట్టు అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇంచెస్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు మనం డాక్యుమెంట్ సైజ్ అనేది మనకి కావాల్సిన సైజులోకి కావాలి కాబట్టి ఇక్కడ మోర్ పేపర్ సైజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేపర్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ 6, తర్వాత కీబోర్డ్లో షిఫ్ట్ అనేది నొక్కి పెట్టి డబుల్ కొటేషన్. ఓకే, హైట్ దగ్గర కూడా మనం 4 అని పెట్టేసి డబుల్ కొటేషన్. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ పేపర్ దగ్గర మనం ఇలా మార్చుకోవాలి. తర్వాత మార్జిన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ అనేది కూడా మొత్తం కూడా మనం 0లోకి మార్చండి. ఓకే, ఇలా మార్చుకున్న తర్వాత మనకి ఇక్కడ ల్యాండ్స్కేప్ అనేది కూడా, ఇక్కడ ఓరియంటేషన్ అని ఉంది కదా, ఓరియంటేషన్ అనేది కూడా మనం ఇక్కడ ల్యాండ్స్కేప్ అనేది పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఓకే చేయండి. ఓకేనా? ఇలా ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ 6x4 అనే డాక్యుమెంట్ అనేది మనకి ఇక్కడ రావటం జరిగింది. ఇప్పుడు మనకి ఒక ఫోటో కావాలి కదా, మనం ఏ ఫోటోనైతే పాస్ఫోటో సైజ్ చేయాలనుకున్నా ఆ ఫోటోని మనం ఇక్కడ ఓపెన్ చేసుకోండి. మీకు సంబంధించిన ఫోటో అనేది ఎక్కడైతే ఉన్నదో అక్కడ నుంచి ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నాకు సంబంధించిన ఫోటో అనేది మనకి డెస్క్టాప్ పైన ఉంది కాబట్టి డెస్క్టాప్ మీద ఓపెన్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఇలా వచ్చింది మనకి. ఓకే, ఇక్కడ మనం ఈ ఫోటో అనేదాన్ని మనం ఏం చేయాలంటే క్రాప్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, క్రాప్ మీద క్లిక్ చేయండి. క్రాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ 1.75, తర్వాత 1.32. ఓకేనా? అలా సైజులోకి మార్చుకోండి. ఓకే, ఇక్కడ మన సైజ్ మార్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1.99 వచ్చింది కదా, మళ్ళీ ఒకసారి ఇక్కడ 7.5 అనేది క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి కరెక్ట్గా రావడం జరిగింది. ఓకేనా? ఇక్కడ 1.75, తర్వాత 1.16 అనేది పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఫోటో అనేది మూవ్ అవ్వాలంటే తప్పనిసరిగా ఏం చేయాలి, మనం టెక్స్ట్ ట్యాపింగ్లోకి వెళ్ళేసి ఇన్ ప్రింట్ ఆఫ్ టెక్స్ట్ అని అండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ఫోటో అనేది ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ అవ్వడం జరిగింది. ఈ ఫోటోకి మనకి ఇక్కడ బోర్డర్ లాంటిది కావాలి అంటే మనకి ఇక్కడ పిక్చర్ బోర్డర్ అని ఉంది కదా, పిక్చర్ బోర్డర్ దగ్గరికి వచ్చేసి మనకి నచ్చిన కలర్ పెట్టుకోండి. ఓకేనా? ఆ బోర్డర్ అనేది కూడా మనకి ఇక్కడ ఎక్కువ ఉండాలనుకుంటే వెయిట్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ మీకు ఎంత ఉండాలో అంత సైజు పెట్టుకోండి. ఓకేనా? ఇలా పెట్టుకోండి. దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, రైట్ లెఫ్ట్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఫోటో మనకి ఇంకోటి కావాలంటే ఏం చేస్తామంటే కీబోర్డ్లో కంట్రోల్ అనేది నొక్కి పెట్టి కిందికి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఇంకో ఫోటో రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు 5 ఫోటో అనేది కూడా రావాలనుకుంటే కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయండి.
కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేయండి. అదే కంట్రోల్ పట్టుకోకుండా మనం ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్లోనే ఉంది, కంట్రోల్ పట్టుకోకుండా ఈ ఫోటో సెలెక్ట్ చేసామనుకో కింద ఫోటో సెలెక్షన్ అనేది పోతుంది. ఇప్పుడు పైన ఫోటోకు సెలెక్షన్ ఉండాలి, కింద ఫోటో కూడా సెలెక్ట్లో ఉండాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే పైది పోకుండా ఉండాలంటే కంట్రోల్ అంటే కీబోర్డ్లో కంట్రోల్ అనేది నొక్కపట్టి క్లిక్ చేయండి. ఇప్పుడు రెండు వస్తాయి. ఇప్పుడు మనకి మళ్ళీ కీబోర్డ్లో కంట్రోల్ అనేది నొక్కపట్టి మళ్ళీ రైట్ సైడ్కి డ్రాగ్ చేయండి ఇలా. మళ్ళీ కంట్రోల్ నొక్కపెట్టి ఇంకోసారి డ్రాగ్ చేయండి. ఓకేనా? మళ్ళీ కంట్రోల్ నొక్కపెట్టి మళ్ళీ రైట్ సైడ్కి డ్రాగ్ చేయండి. ఓకేనా? ఇలా మనకి 8 పాస్ ఫోటోస్ రావడం జరిగింది కదా. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మనకి కీబోర్డ్లో రైట్ యారో, అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో ఉన్నాయి కదా, వాటితో మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా అన్నిటినీ అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇలా మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి 8 పాస్ ఫోటోస్ అనేవి రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఎంఎస్ వర్డ్లో కూడా 8 పాస్ ఫోటోస్ అనేవి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.